రాష్ట్రంలో ఒక్క భారీ పరిశ్రమ ఏర్పాటైతే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చితక వ్యాపారాలన్నీ పెరిగి కొన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి. పన్నుల రాబడితో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి వేగవంతమవుతుంది. కడుపు కొట్టడమే తప్ప కడుపు నింపడం తెలియని జగన్మోహన్ రెడ్డి మూలంగా ఆ బంగారు అవకాశాలన్నింటినీ రాష్ట్రం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అవకాశవాదం, అధికార దాహం, అరాచకత్వాలే పంచ ప్రాణాలైన జగన్ పెద్ద పరిశ్రమలను తీసుకురాలేదు, చిన్న పరిశ్రమలను బతకనివ్వలేదు. గత ప్రభుత్వ కృషితో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పారిశ్రామికవేత్తలను జగన్ తరిమేశారు. పారిశ్రామిక రాష్ట్రంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల స్వర్గంగా ఎదగాల్సిన ఆంధ్రప్రదేశ్ ని వైకాపా రాక్షసులకు రాసి చేశారు. మాయావి రావణుడు మునివేషం వేశాడు, భవతి భిక్షాందేహి అన్నాడు, నమ్మిన సీతమ్మను అపహరించాడు. మోసకారి జగన్ కూడా అచ్చం అలాగే ప్రజానాయకుడి ముసుగేసుకున్నారు. మన పిల్లలకు మన దగ్గరే ఉద్యోగాలు అని ఊరించి ఓట్ల భిక్ష అడిగారు. నమ్మి గెలిపించిన రాష్ట్రం రక్తం తాగారు. నలుగురికి అన్నం పెట్టే పరిశ్రమలపై పగబట్టినట్లుగా ప్రవర్తించారు. పారిశ్రామిక ప్రగతిలో మిగిలిన పెద్ద రాష్ట్రాల కంటే ఏపీ చాలా చాలా వెనుకబడిపోయేలా చేశారు. అక్రమాల మేడల్లో హాయిగా కొలుకుతున్న జగన్ కు రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు. ఆయన నిర్వాకం వల్ల సర్కారీ కొలువులు లేక ఉద్యోగాలిచ్చే పరిశ్రమలు రాక రాష్ట్రంలోని యువత ఉపాధి కోసం అమ్మా నాన్నలను, బంధుమిత్రులను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురించింది. అవినీతి అబద్దాలే రెండు కళ్లుగా ప్రజావిద్రోహ రాజకీయాలు చేసే జగన్ కు ఇవేమీ పట్టవు. జనం కోసం అది చేశా ఇది చేస్తానని సొంత బాక ఊదుకోవడమే కాని చెప్పిందేది చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుంది. తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని సీఎం అయిన కొత్తలో జగన్ ఒక రంగుల సినిమా చూపించారు. అదే చేతల్లోకి వచ్చేసరికి పారిశ్రామికవేత్తలను నిలువుదోపిడీ చేసి గజదొంగల రాజ్యాన్ని సృష్టించారు. దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన 121,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాకుండా పోయాయి. 2 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు దక్కకుండా పోయాయి. జాదూగర్ జగన్ సీఎంగా 5 ఏళ్లలో ఖజానాను కళకళలాడించే పారిశ్రామిక దీపాలను ఒక చేత్తో ఆర్పేస్తూ ఇంకో చేత్తో అప్పుల ముష్టి ఎత్తడమే ఆయన వెలగబెట్టిన ఘనకార్యం. జనాన్ని పట్టిపీడించడం నాకు తెలియదంటూ వెనకటికి ఒక కొరివిదెయ్యం సాధుజీవిలా మొహం పెట్టిందట. దానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు మాట్లాడే జగన్ రాజకీయ నటస్థల నటపాషాండ బిరుదుకు అర్హులు. పైనుంచి కింది స్థాయి వరకు పారిశ్రామిక వేత్తలను లంచాలు అడిగేవారు ఉండరంటూ సీఎంగా వీర లెవెల్లో ప్రకటించారు. ఆయన అపరబుద్ధుడిలా నటిస్తుంటే కింది స్థాయిలో జగన్ సామంతులేమో అంతర్జాతీయ కంపెనీలను వెంటాడి వేధించారు. కోట్లాది రూపాయల కప్పం కడితే తప్ప పనిచేసుకోనివ్వమంటూ పారిశ్రామిక సంస్థల మెడపై కత్తి పెట్టారు. ప్రపంచ ప్రసిద్ధ జాకీ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే పేజ్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ కు తెచ్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా శ్రమించింది. ఫలితంగా 3,24,00,000 దుస్తులను తయారు చేసే భారీ కర్మాగారం గిడ్డంగిని అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దానికి భూమి కేటాయింపు, అనుమతులు, మంజూరు అన్నీ తెదేపా హయాంలోనే పూర్తయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారి జగన్ సీఎం అయ్యారు. ఆ వెంటనే ఆయన బంటు వంటి ఒక ప్రజాప్రతినిధి ఆ కంపెనీ మీద పడ్డారు. ఇంకేముంది, జగన్ పార్టీ సొరచేపను మేపలేక ప్రాజెక్టును రద్దు చేసుకుని రాష్ట్రంలోంచి జాకీ పరిశ్రమ వెళ్లిపోయింది. ఆ దుస్తుల కర్మాగారం ఏర్పాటై ఉంటే వేలాది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేది. ఆ సువర్ణావకాశాన్ని దూరం చేసి అక్కా చెల్లెమ్మల పొట్టగొట్టింది జగన్ పార్టీయే. 5,000 కోట్ల రూపాయలతో అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమైన కియా కార్ల కంపెనీని వదిలిపెట్టలేదు వైకాపా అక్రమార్కులు. వారి బీభత్స చేష్టలకు జడిసి
విస్తరణ ఆలోచనే కియా విరమించుకుంది. లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, బెస్ట్ బ్యాటరీ, రిలయన్స్, ఏషియన్ పల్ప్ సంస్థలు రాష్ట్రానికి దండం పెట్టి తిరిగి చూడకుండా వెళ్లిపోవడానికి కారణము జగన్ పీడనే. చిత్తూరు జిల్లాలో అమర్రాజా సంస్థ ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీ ఇది. అలాంటి సంస్థ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్తగా లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంది. అదే జరిగి ఉంటే వేల సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చేవి. జనం బాగుపడటం ఇష్టం లేని జగన్ అమరరాజాపై అతి దారుణంగా కత్తిగట్టారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది అనే ఏకైక కారణంతో కాలుష్య నియంత్రణ పేరిట ఆ కంపెనీని చెండుకు తిన్నారు. ఫలితంగా ఏపీలో ఏర్పాటు కావలసిన భారీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది. రాష్ట్రం మట్టి కొట్టుకుపోయినా పర్లేదు, తన కక్ష తీరితే చాలనుకునే వికృత మనస్తత్వం జగందని చెప్పేందుకు అమరరాజాకు ఎదురైన చేదు అనుభవమే దానికి తిరుగులేని తార్కాణం. గవర్నమెంట్ షుడ్ నాట్ బి పార్టీ సెంట్రిక్ అండి, అది మిస్సింగ్ అండి. ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ బిలాంగ్స్ టు వన్ పార్టీ అన్న మెసేజ్ బాగా పబ్లిక్ వెళ్ళిపోయింది. ఓన్లీ ఈ గవర్నమెంట్ వీళ్ళు ఓన్లీ సపోర్ట్ మెయిన్లీ వన్ కమ్యూనిటీ అండ్ మెయిన్లీ ఓన్లీ దేర్ పార్టీ సపోర్టర్స్ అన్న మెసేజ్ అది. వాస్తవం కాకపోయినా అది బాగా పబ్లిక్లోకి వెళ్ళిపోయిందో, అపోజిషన్ తీసుకెళ్లారో, గవర్నమెంటే చేసుకుందో, ఆ మెసేజ్ ఫియర్ మట్టి పబ్లిక్లో ఉందండి. సో ఆ ఫియర్ పోవాలి. గవర్నమెంట్ షుడ్ అపియర్ న్యూట్రల్ అండ్ ఎంకరేజ్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్ అండ్ ఇప్పుడు జయదేవ్ గల్లా గారు వెళ్ళిపోతాం చాలా నెగిటివ్ ఇమేజ్ కదండి. అలాగే ఇక్కడ వైజాగ్లో వచ్చి లులుమాల వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో పెట్టాడు కదా, అది ఎందుకు వెళ్ళిపోవాలి? ఏదన్నా సరే రావాలి కదా. సో వీ షుడ్ నాట్ లీవ్ ఈవెన్ 1 రూపీ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం విండిక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి క్యాస్ట్ వైజ్ పొలిటికల్ వైజ్ డివైడ్ చేస్తే హాఫ్ ది ఎంటర్ప్రైజెస్ చచ్చిపోతారు అక్కడ. తాను పట్టిన కుందేలకు మూడు కాళ్లు కాదు, అసలు కాళ్లే లేవని వాదించే మూర్ఖత్వం జగంది. తన మాటను కాదన్న వారిని కాల్చుకు తినే పైశాచికత్వము ఆయనలో నిండుగా ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్న రాష్ట్రం వైపు తొంగి చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. పైపెచ్చు తెదేపాపై పగతో పాత ఒప్పందాలను జగన్ తిరగదోడారు. దానివల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. జగన్ సర్కార్ నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని పారిశ్రామికవేత్తలు హెచ్చరించారు. అయితేనేమి, జగముండి జగన్ తాను అనుకున్నదే చేశారు. ఏపీలో పెట్టుబడులకు రక్షణ ఉంటుందన్న నమ్మకాన్ని చంపేశారు. దానివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దిగనాసిల్లిపోయింది. 2016 నుంచి 2019లో ఏపీకి సుమారు 50,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. విధ్వంసకర అజెండాతో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ పరిస్థితి తిరగబడింది. 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్యలో మహారాష్ట్రకు 4,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పోటెత్తాయి. కర్ణాటకకు 3,58,000 కోట్ల రూపాయలు ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. 19,370 కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనతో ఆ జాబితాలో జార్ఖండ్ 8వ స్థానంలో నిలిచింది. ఆ చిన్న రాష్ట్రానికి వచ్చిన ఎఫ్డీఐల్లో కనీసం సగమైనా ఏపీకి రాలేదంటే ఆ పాపం జగన్ అనే పీడక పాలకునిదే. ఎఫ్డీఐల్లో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ కన్నా కిందకు ఏపీని లాక్కుపోయిన ప్రగతి విఘాతకుడు జగనే. కరోనాను మించిపోయి అన్ని పరిశ్రమలను ముంచేసిన మహమ్మారి జగన్. ఏ పరిశ్రమలను ఉద్ధరిస్తానని ప్రతిపక్ష నేతగా ఆయన మాటిచ్చారో అధికారంలోకి వచ్చాక వాటన్నిటి నడుములు విరగ్గొట్టారు. ప్రకాశం జిల్లాలో 100,000 మందికి పైగా గ్రానైట్ యూనిట్లపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ యూనిట్లను కాపాడుకుంటేనే మన పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయి, వలసలు ఆగుతాయి అని జగన్ ఉపన్యాసాలు దంచారు. కరెంటు ఛార్జీలను తగ్గిస్తానన్నారు. అదే జగన్ సీఎం కాగానే తనలోని పీడకుణ్ణి నిద్రలేపారు. పన్నులు, కరెంట్ ఛార్జీల బాధుడును తట్టుకోలేకపోతున్నామని యజమానులు మొత్తుకునే దుస్థితిని కల్పించారు. ఎందరికో ఆసరాగా ఉన్న గ్రానైట్ యూనిట్ల తలుపులకు తాళాలు పడేలా చేశారు.
ఫ్యాక్టరీలు నడిపే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేకుండా మా పరిస్థితి లాగైంది. మీరు మమ్మల్ని బలం మరలో ఉంచి మాతో పనిచేయించారు, దాని తగ్గట్టు మీరు కూడా చేయాలి కదని చెప్పి అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నాం. 3 నెలల నుంచి ఎల్లని రోజు అంటూ లేదండి, వెళ్ళి తిరుగుతూ ఉన్నాం కూడా దాని మీద ఇప్పుడు ఎదుపడిన స్పందన లేదు. ఆ ఉద్దేశంతో ఇంకా మేము మూసివేద దిశగా ఆలోచించి నిరవధికంగా మా సమస్య తేలే వరకు మూసేద్దాం. ఇది ఒక పాయింట్ అండి. సుమారు 6 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దానికి మేము డిఎంజీ గారిని కలిసాం, లోకల్ ఇన్ఛార్జీని కలిసాం, మినిస్టర్ని కలిసాం, ఫర్దర్ ఆఫీసర్స్ కలిసి రిప్రజెంటేషన్ రకరకాలుగా మా ప్రయత్నాన్ని చేశాం. భరించలేని పరిస్థితుల్లో మాకు ఆల్టరేషన్ లేనందువలన మేము వ్యాపారాన్ని మూతేసుకోవడానికి అందరం కలిసికట్టుగా మాట్లాడుకొని ఆపడానికి నిర్ణయించుకున్నాం. వైకాపా అధికారంలోకి రాగానే మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తానంటూ జగన్ డప్పు కొట్టుకున్నారు. కానీ ఆయన ఏలుబడిలోనే ఉత్తరాంధ్రలో 4 సహకార చక్కెర పరిశ్రమలను మూసేశారు. 6 చక్కెర ఫ్యాక్టరీలకు చెందిన 2,000 కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు కుతంత్రాలు పన్నారు. కరెంటు ఛార్జీలను జగన్ విపరీతంగా పెంచడంతో ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమలు కుదేలయ్యాయి, వస్త్ర పరిశ్రమలు నిర్వీర్యమయ్యాయి, కార్మికుల జీవితాలెన్నో రోడ్డున పడ్డాయి. పరిశ్రమలకు వాటిని నమ్ముకున్న వారికి ప్రాణాంతకమైన జగన్ పాలన ఎన్నటికీ మర్చిపోలేని ఒక పీడకల. ఈ ప్రస్తుతం ఈ పెరయల్లాయ్ పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. అంచేత ఒకేసారి ఇలా 2 రూపాయలు 40 పైసలు ఈ విధంగా పెంచడం వల్ల ఈ పరిశ్రమ డీలా పడిపోయి మూతబడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఈ పరిశ్రమలో పనిచేసే ఎంప్లాయీస్, తర్వాత కార్మికులు, వారి కుటుంబాలు అన్ని కూడా రోడ్డును పడే అవకాశం ఉంది. ఫెర్రో ఎలాయిస్ అన్నది పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. 1 టన్ను ప్రొడ్యూస్ చేయాలంటే 4,000 యూనిట్లు పవర్ అవుతుందండి. అంటే రూపాయి పెరిగిందంటే 4,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో ఇది భరించలేమని మేము రిక్వెస్ట్ చేసామండి. ఈ 33 ఇండస్ట్రీలు ఇప్పుడు ఆంధ్రాలో రన్ అవుతున్నాయండి. వాటి మీద ఆధారపడి ఎంతోమంది సూపర్వైజర్సు, వర్కర్సు, కాంట్రాక్ట్ లేబరు, బదిలీసు, ఎన్ఎంఆర్సు పనిచేస్తున్నారు. ఇండస్ట్రీస్ని కాపాడమని విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగన్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలే. ఎస్సీ ఎస్టీలను జగన్ మోసం చేశారు, మాకు చెల్లించాల్సిన రాయితీలను ఆపేశారు అంటూ సీఎం సొంత జిల్లాకు చెందిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలే మొన్న ఫిబ్రవరిలో ఆందోళనకు దిగారు. భూముల కొనుగోళ్ల కోసం బీసీ పారిశ్రామికవేత్తలకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలను జగన్ ఎత్తిపారేశారు. తాను దోచుకోవడం అయిన వారికి రాష్ట్రాన్ని దోచిపెట్టడమే తప్ప సీఎంగా జగన్ చేసిందేమీ లేదు. పారిశ్రామిక వాడలను ఆయన పట్టించుకోలేదు. పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలను చెల్లించని జగన్ దొంగ నాటకాలు ఎన్నో కుటుంబాలను ఆకలి మంటల్లోకి నెట్టేశాయి. కొత్త పరిశ్రమలను తీసుకురాని జగన్ ఉన్నవాటి ఉసురు కూడా తీసేశారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసి యువత భవితను ఆయన బుగ్గి చేశారు.